ఎన్నికలకు ముందు మద్యాన్ని నిషేధించి మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేస్తానని నాటుసారన్ రూపుమాపుతానని మాయమాటలు ఉత్తర కుమార ప్రగల్బాలు పలికి ఎన్నికల అనంతరం మద్యపాన నిషేధంపై మాట తప్పి మడమ తిప్పారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డిం వెంకట సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లా దొంపలగట్టు గ్రామంలో మద్యం దుకాణాల వద్ద నిరసన చేపట్టారు. జంగారెడ్డిగూడెం దగ్గర కల్తీ సారా తాగి మరణించిన సంఘటనపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు సర్కార్లో ఆంధ్రప్రదేశ్ను సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దితే నేడు నాటుసారా గంజాయి అసాంఘిక కార్యక్రమాలు నాసిరకం మద్యంతో మధ్యాంధ్రప్రదేశ్ మార్చారని వారు విరుచుకుపడ్డారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా వల్లే బాధితులు మరణించారని డాక్టర్లు సర్టిఫై చేసినా పోలీసులు ఎక్సైజ్ శాఖ వారు నాటుసారాతోనే వారు మరణించారని కేసులు నమోదు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవి నాటుసారా మరణాలు కాదని అసెంబ్లీలో పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఇది వారి నీచ రాజకీయానికి పరాకాష్ఠగా వారు అభివర్ణించారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలను ప్రభుత్వ హత్యలేనని వారు వ్యాఖ్యానించారు. పులివిందలలో కూడా జగన్ సొంత నియోజకవర్గం పులివిందలలో కూడా ఈరోజు నాటుసారా తయారవుతా ఉంది. ఈరోజు జంగారెడ్డిగూడెంలో నాటుసారాతోనే చనిపోయినారని చెప్పి డాక్టర్లు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కేసు పెట్టిన తర్వాత కూడా దుర్మార్గంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి నాటుసారా మరణాలు కాదు సహజ మరణాలని చెప్పడం చూస్తే అసెంబ్లీ సాక్షిగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం లేదు. ఇప్పుడు ఈ సారా పిచ్చి పిచ్చి బ్రాండ్లు పేరు పెట్టి అవి స్ట్రో పాయిజన్స్ అయ్యి నరకానికి ద్వారాలు. ఈ సారాయి ఒక 6 నెలలో 5 నెలలో నేరుగా పూర్తిగా తాగితే వరుసగా మనుషులు పిట్టల్లా రాలిపోతూ ఉండరు, చనిపోతూ ఉన్నారు. ఇది విషం మాదిరిగా తయారైపోయింది. ఈ నాటుసారా బ్రాండ్లకు సంబంధించి చెక్ చేయాలా, ఈ నాటుసారా కరెక్ట్గా ఉందా లేదా, ఈ తాగితే మనుషులు చనిపోతారా లేదా అని వీటిని ల్యాబుల్లో పరీక్షించాలా. పరీక్షలు లేవు. తర్వాత వీటిని కేవలం క్యాష్తోనే అమ్ముతూ ఉన్నారు. అంటే ఎంత అమ్ముతాడరో ఎంత కొంటాడరో అర్థం కానటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు సంపాదించి ఈ సంపాదనంతా ఎలక్షన్లో ఖర్చు పెట్టి గెలవాలని. ఈరోజు మేము గెలుస్తామని చెప్పి వైసీపీ నాయకులు ఉత్తర కుమార ప్రగల్భ ప్రభుత్వం అన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఒక్కటే, మేము ఇసుక శాండు ల్యాండు మైను అన్ని మాఫియాల ద్వారా వేల కోట్లు సంపాదించి ఆ డబ్బు పంచి మేము గెలుస్తామంటున్నారు తప్ప వాళ్ళు సొంతంగా గెలిచే శక్తి లేదు. కాబట్టి వారి పొద్దుని ఒడ్డీ అడుగుతున్నా రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారు, ఎక్కడైనా మీరు మేలు చేసినారా, ఏమీ చేయలే. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు పలుకుతున్నారు. ఆ రోజు మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు. ప్రతిపక్ష నేతగా ఎన్నికల్లో వాగ్దానం చేసినాడు, ఎన్నికల్లో ఊరువాడు తిరిగినాడు, మద్యపాన నిషేధం చేసినాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని నిషాలో పొల్లిస్తాడు, ప్రజలందరినీ నిషా ఎక్కిస్తాడు. ఈ కేవలం ఈ సారాకు సంబంధించినటువంటి డబ్బును అడ్డుపెట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటా ఉన్నాడు. దీన్ని అడ్డుపెట్టి లోన్లు తెచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ శాండ్ మైన్ మాఫియా తయారై వేల కోట్లు ఈరోజు సంపాదించి ఆ అవినీతి సొమ్ముతో ఓట్లు కొనాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు. 10,000 కాదు 20,000 పంచినా ఆయన గెలిచేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో దాదాపు 27 మంది 28 మంది చనిపోయినారు. చనిపోతే అసెంబ్లీ సాక్షిగా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళను రోజుకు
తెలుగుదేశం పార్టీ సభ్యులు సస్పెండ్ చేసి సభ జరుపుతారని తప్పించి వాస్తవ పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు. డాక్టర్లు ఈ సారా మరణాలని చెప్పినా, అదేవిధంగా పోలీసులు కేసు పెట్టినా జగన్మోహన్ రెడ్డి మాత్రం అబద్ధాలు చెప్పడం మానుకోలేదు. అది ఎట్ట పోని మీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఈరోజు నాటుసారా ఊటలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మీ సొంత ఇలాకాలోనే నాటుసారా కంట్రోల్ చేయలేటటువంటి ముఖ్యమంత్రి ఉండాల్సినటువంటి అవసరం లేదు. దిగిపోవాలా? అదేవిధంగా ఎక్కడైనా మీరు అభివృద్ధి చేశారని చెప్తే అభివృద్ధి ఎక్కడ చేయలేదు. మహిళల తాలిబొట్లు తెగేటటువంటి పరిస్థితి ఉంది. మహిళలు ఇప్పుడు తాలిబొట్టు కొదవబెట్టి సారా తాగే పరిస్థితి దాపురించింది. ఈ సారా నిశాయక్కలేదు కాబట్టి నాడు సారా తాగితే నిశాయక్కుతుందని చెప్పి నాడు సారా వాళ్ళు దిక్కు మళ్ళినారు. ఈ పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు నరకానికి ద్వారాలుగా మారిపోతూ ఉన్నాయి. నరకానికి పోయే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గమైన ఇంత నీచమైనటువంటి పరిస్థితి ఎక్కడా లేదో. ఇప్పటికైనా మీరు మారకపోతే ప్రజలు మేము గుణపాఠం చెప్తారు. మీకు తప్పకుండా మీకు గుణపాఠం జరుగుతుంది. కాబట్టి ఈ సారడే కాదు, ఎక్కడ అభివృద్ధి జరగడంలే, ఎక్కడే కానీ మీరు ఏమి చేయడంలే. మీరు చేసేదల్లా ఒక్కటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళని జైలు పంపించే దప్పరించి మీకు ఏమి చేత కాదు. చేత కానీ చేవలేని దుర్మార్గమైనటువంటి పాలన ఇది. ఈ పాలనకు చరమగూతం పాడేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా.